ఈ రెండు రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఈ కారణంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో గ్రహణాల రోజుల్లో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తామని, కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణం సందర్భంగా ఉదయం అష్టదళ పాదపద్మారాధనతో కైంకర్యాలు పూర్తవుతాయి. తర్వాత శ్రీవారి ఆలయం మూసివేసి తిరిగి రాత్రి 7 గంటలకి గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం పూర్తయిన తర్వాత యథావిధిగా రాత్రి కైంకర్యాలు, దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24వ తేదీన దీపావళి ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మల్లెప్ప స్వామివారిని వేంచేపు చేసుకుని విశేషమైన తిరువాభరణాలతో అలంకరణ జరిపి దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకుని వైభవంగా స్థాన బహుమానపూర్వకంగా స్వామివారికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, విశేషమైన పడులు, పన్యారాలు, నైవేద్యాలు, కొలువు, పంచముఖాల కొలువుతోటి స్థాన బహుమానపూర్వకంగా ఈ ఆస్థానం వైభవంగా నిర్వహించబడుతుంది. దీపావళి ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జి సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ప్రజలందరూ కూడా 24వ తేదీ చతుర్దశి ఉన్నది, ఆ రోజే అమావాస్య కూడా ఉన్నది, కావున మరుసటి రోజు గ్రహణం ఉన్న సందర్భంగా 24వ తేదీనే నరక చతుర్దశి, దీపావళి, నోములు కూడా జరుపుకోవాల్సిందిగా పంచాంగకర్తలు సూచించున్నారు. తిరుమలలో కూడా అదే పాటిస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా 24వ తేదీ పండుగ జరుపుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాలు ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ.